మీరు ఇంతకాలంగా రాజకీయాలు చూస్తా ఉన్నారు, ఓకే శాసనసభ్యుడిగా ఇది రెండోసారి అయినప్పటికీ కూడా రాజకీయాల్లో దీర్ఘకాలికంగా ఉన్నారు కదా, ఈ మూడున్నరేళ్ల పాలనని చూస్తే మీరు ఏం చెప్తారు, ఏ విధంగా సాగిందనుకుంటున్నారు, లేదంటే కనుక ముఖ్యంగా ప్రతిపక్షాల పట్ల ఒక అధికార పార్టీగా వైసీపీ వ్యవహార శైలిని ఏ విధంగా చెప్తారు? నేను చెప్పేది ఒకటే సతీష్ గారు, రాజకీయాలు ఓ 15 ఏళ్ల ముందు రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఓపెన్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే మీకు ఒకటే మాట మీరు ఇందాక ఒకటి అన్నారు. నేను ఓపెన్ గా చెప్తాను, 15 సంవత్సరాల ముందు రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రం రకంగా ఉంది, 15 ఏళ్ల తర్వాత మనకు కూడా తమిళనాడు రాజకీయాలు, రెండు ప్రాంతీయ పార్టీలు పరస్పరం రాజకీయ పోటీదారులుగాను ప్రత్యర్థులుగాను చూసే పరిస్థితి కాకుండా పరస్పరం ఆగర్భ శత్రువులా చూసుకునే పరిస్థితి వచ్చింది. అది విమర్శల్లో కానీ ప్రతిమర్శలో కానీ వ్యవహార శైలిలో కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది పద్ధతి మన ఈరోజు తమిళనాడులోనే స్టాలిన్ గారు ఎంత హుందాగా వివరిస్తున్నారో మీకు తెలుసు. మనం కూడా గతంలో ఏ విధంగా ఉండిందో, రాజకీయాల్లో ఎవడో శత్రువులు కాదు, ఇదేమి ఇండియా పాకిస్తాన్ కాదు, ఇండియా పాకిస్తాన్ వల్ల చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో ఎందుకు మన శత్రువులుగా భావించాలి? ప్రత్యర్థులుగా చూసి, పోటీదారులుగా చూసి, ఆరోగ్యవంతమైన రాజకీయాలతో ప్రజలు ఒకరికి అధికారం ఇస్తారు, ఒకరికి ప్రతిపక్షం ఇస్తారు, ఇద్దరు ఆరోగ్యవంత రాజకీయాలతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ముగిద్దాం సతీష్ గారు. అదే సమయంలో అంటే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, కానీ ఈ రోజున రాజకీయ నాయకులు ముఖ్యంగా మీ పార్టీ, మీ మాజీ పార్టీ, మీరు ఇప్పుడు బయటకు వచ్చేసామంటున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ వ్యవహార శైలి ఇవి కానీ, లేదు అధికారులు కూడా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైన పద్ధతిలో ఉందని మీరు భావిస్తా ఉన్నారు? అది ఆశ్చర్యంగా ఉంది. అధికారులు నా దగ్గరగా ఉంటే, మీకనే కాదు మంత్రులు నా దగ్గరగా ఉంటే ఓవరాల్ రాష్ట్రంలో వాళ్ళు వ్యవహరిస్తారు, దూరంగా ఉన్నారు, ఇక్కడ దాకా ప్రేమించిన వ్యక్తులు శాపనార్థాలు పెడుతున్నారు, అన్నింటినీ తీసుకుంటాం. అధికారులు ఖచ్చితంగా ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చాయి, రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా చూడుకుని ఆ ప్రత్యేకంగానే వాళ్ళని చూస్తూ ఉన్నారు, అన్నిటికీ సిద్ధం ఉన్నారు. ఆఖరి రెండు ప్రశ్నలతో ముగించేద్దాం సార్. అయితే మరో పక్కన ఈ రోజున ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు అన్నది నిజంగా ప్రజల్లో ఒక మార్పు అన్నది తెచ్చిందని భావిస్తున్నారు? పథకాలు కొత్తగా వచ్చిందేం కాదు సతీష్ గారు, అనేక ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి, ఎక్కువ తక్కువ. మరి కేవలం ఒక పథకాలే చాలా, పథకాలు ఎంతమందికి వస్తున్నాయి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే తెలుస్తుంది. అయితే నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిన్న దాకా ఉండి వాటి మీద ఈ రోజుకి ఈ రోజు నేను మాట్లాడటం అది సరైన చర్య కాదు, పద్ధతి కాదు. భవిష్యత్తులో తప్పకుండా విత్ డేటాతో మాట్లాడుకున్నాం, మంచి ఉంటే మంచి అని మాట్లాడుకున్నాం, చెడు ఉంటే చెడు మాట్లాడుకున్నాం. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు న్యాయం చేసినప్పుడు మంచి అని చెప్తాం, న్యాయం చేయని పరిస్థితుల్లో ఇది సరైన చర్య కాదని చెప్తాం. ఇక అధికార పక్షం దూరంగా జరిగింది కాబట్టి ప్రజల పక్షాన ప్రతి అంశాన్ని నేను ప్రశ్నించడం నా బాధ్యత, ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఫైనల్గా సార్, అంటే మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే సీతారామన్ రెడ్డి గారు మీకు ఆడియో పంపించారు, ఎమోషనల్గా ఇచ్చేశారు అంటారు, అట్లీస్ట్ మా ఇంటర్వ్యూ ద్వారా అయినా. అసలు మిమ్మల్ని ఎమోషనల్గా ఆయన చేసినటువంటి బ్లాక్మెయిల్ ఏంటి? ఆయన నేరుగా బెదిరిస్తే భయపడే క్యారెక్టర్ కాదు, రెండింతలు మాట్లాడతారు. ఒక ఆడియో పంపించి అయ్యా మీరంటే మాకు ఇష్టం, ముఖ్యమంత్రి గారికి ఇష్టం, ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరంటే, మీరు ఆడియో పంపిస్తే చూసి చెప్తాను అని చెప్పారు. ఆడియో పంపించారు, అది నా వాయిస్ ఏనయ్యా, నాకు ఎలాంటి అనుమానం లేదు, దాంట్లో ప్రత్యేకంగా మాట్లాడింది ఏముంది, మీటింగ్లో ఏం మాట్లాడి ఏం మాట్లాడింది, కొత్తగా మాట్లాడలేదు కదా, ఓ మిత్రుడు అధికారులతో మనం గొడవ ఎందుకు పోమంటే నేనే అధికారులతో కావాలని గొడవ పెట్టుకోలేదురా, నా నియోజకవర్గ సమస్యలు ఈ విధంగా పెండింగ్ పడుతుందని అడిగాను, వాళ్ళంతా ముఖ్యమంత్రి గారి సొంతం అన్నాడు, వాళ్ళు ఎట్టవుతారు ముఖ్యమంత్రి గారి సొంతం, వాళ్ళు కాదు జెండా మోషన్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, నీలాంటి నాలాంటి వాళ్ళు సొంతం, వాళ్ళు ఏ విధంగా అవుతారని చెప్పి అడిగారు. కాదు ముఖ్యమంత్రి సొంతం అంటే సరే ముఖ్యమంత్రి గారు వాళ్ళే సొంతం అనుకుంటే ఈ సీఎం కాకుంటే ఇంకో సీఎం అవుతారన్నమాట వాస్తవం, ఈ సీఎం కాకుంటే ఇంకో సీఎం అవుతాడు అన్నమాట వాస్తవం. జనాంతిగా మాట్లాడాడు అంటే అయ్యా మీరు ట్యాపింగ్ చేయలేదు అయ్యా, ఎవరో పంపించారు అన్నారు, మా ఇద్దరే ఐఫోన్లు, వాడు నా స్నేహితుడు, ఈరోజు మీరు ఆ స్నేహితుడి చేత మీరు చెప్పించవచ్చు ఇది రికార్డింగ్ అని చెప్పారు, అది ఎలా సాధ్యం, రెండు ఐఫోన్ల రికార్డింగ్ ఎలా సాధ్యం, మీరు ఎందుకు ఉరికిపడతారు, ఆ ఒక మాట మాత్రం అన్న, ఎందుకు సీతారామన్ గారు ఉరికిపడతారు మీరు,
నేను అన్నా మీరు ట్యాపింగ్ చేశారు, మీకే మీరే మేము ట్యాపింగ్ ఇవ్వదయా, మేము ట్యాపింగ్ ఇవ్వదే అంటున్నారు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచించి ఒక గంట ఎక్కువ సమయం కూడా తీసుకున్నారు. దేవస్థానం వెళ్ళి ఒక్కడనే కూర్చున్నాను చెప్పాను. 4 నెలల ముందు సతీష్ గారు, 4 నెలల ముందు ఒక ఐపీఎస్ అధికారి నేను చెప్పాడు, మరో అధికారి సుధర్ రెడ్డి గారు మీ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ పెడుతున్నాను, నాది ఎందుకు పెడతారండి, నేను చంద్ర గారికి గర్వ విజయుడిని, ఇంకా కావాలంటే ఎవరి మీద నిఘా పెట్టమో నాకు చెప్తారంటే ఇష్టం, మీరు నాకు బాగుంటారు ఎవరు చెప్తున్నా, దయచేసి నేను ఎక్కడ చెప్పొద్దు, ఒక గంటలో మీ ఫోన్ ట్యాపింగ్ లేకపోతున్నా స్వయంగా చెప్పాను. నేను నమ్మను, ఆ రోజు అధికారి అనేది పని కోసం సీఎం గారి దగ్గరికి పోయింటాడు, ఏదైనా కారణం సీఎం గారు పనిచేసి ఉన్నాడు, అందుకోసం చెప్తున్నాడు ఏదనుకున్నాను. 4 నెలల తర్వాత ఆఖరు సార్, అంటే ఒక్క ఛాన్స్ అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గురువాడ తిరిగి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితికి, ఈ రోజున ఈ 3.5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కానీ, ఇప్పుడు మీకులాగా ఎంతోమంది ప్రజలకి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చేయాలి అనుకుని కూడా చేయలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. నిజంగా ఆ రోజు అడిగినటువంటి ఒక్క ఛాన్స్ అన్నటువంటిది మళ్ళీ రేపు ఇంకొకసారి ఆ పార్టీకి వైసీపీకి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఓపెన్ గా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినటువంటి నేను ఏం కోరుకుంటాను సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకూడదు, నేను ఉండే పార్టీ అధికారంలో రావాలా కోరుకుంటానా? లేదు, దాంట్లో దాపరేకం లేదు కదా. లేదయ్యా, కానీ మీరు ఆ విధంగా మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి మిమ్మల్ని అడగటం. నేను ఏదో కోరుకుంటాను కదా, సగటు రాజకీయ నాయకుడిగా నేనుండే పార్టీ గెలవాలని కోరుకుంటాను తప్ప, నేను పోటీ చేసే పార్టీ గెలవాలనుకుంటాను తప్ప, నా ప్రత్యర్థి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నటిదాకా నా పార్టీ, ఈరోజు నేను దూరంగా జరిగిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పి నేను కోరుకుంటాను. మీరు కాదు, అంటే ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రజలు, ఎందుకంటే మీరు సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి. క్షేత్రస్థాయిలో 24 ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజా నిర్ణయాన్ని ఇంత ముందుగా ఊహించడం అనేది అది సమంజసం కాదు, సరైన పద్ధతి కాదు. ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. నా ఆకాంక్ష అయితే ఏముంటుంది, నేను ఏ పార్టీలో పోటీ చేస్తాను, ఆ పార్టీ గెలవాలా, నేను గెలవాలా, ఆ పార్టీ అధికారంలో రావాలా, సగటు రాజకీయ నాయకుడు ఎవరైనా కోరుకునేది అదే, నేను అదే కోరుకుంటాను.